46 వార్డు పూర్తి చేసుకున్నాం మరి 46 వార్డు ప్లస్ ఈ రెండు వార్డు కూడా జగిత్యాల పట్టణానికి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ ఏకాభిప్రాయంతో మంత్రులు వేసుకునే అవసరం ఉంది మరి అందులో వార్డు కమిటీ వేసుకునే అవసరం ఉంటుంది మరి వార్డు కమిటీలలో ఒకటి వార్డు ప్రధాన కమిటీ ఉంటుంది వార్డుతో పాటు అనుబంధ కమిటీలలో యువత ఎస్టీ సెల్ బీసీ సెల్ రైతు ఈ కమిటీలన్నీ కూడా ఉంటాయి ఏ వార్డు అయితే ఏ కమ్యూనిటీకి సంబంధించిన నాయకత్వంలో కూడా ఈరోజు వార్డు నెంబర్ 47 48కి సంబంధించిన మన టిఆర్ఎస్ పార్టీ కమిటీలు ఏసుకోబోతున్నాం అందరు సంగయానకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బ్రీఫ్గానే మాట్లాడినా పార్టీ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మనకు జరగబోయే ఎన్నికల దిశానిర్దేశం మరియు పార్టీ గురించి అభివృద్ధి గురించి సంజయ్ అన్న వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు నగర్ పిలువబడే మొదటి నుంచి కూడా జగిత్యాల ప్రాంతానికి చెందిన బీద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతం ఇప్పుడు పట్టణంలో కలిపి 47 48 వార్డుగా ఏర్పాటు చేయడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ కేటి రామారావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటి రామారావు గారి దిశానిర్దేశం మేరకు రాష్ట్రం అంతా కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుంటారు ఇవాళ చివరి రోజు మరి ఈ సందర్భంలో 1వ వార్డు నుంచి ప్రారంభం చేసుకుంటూ వచ్చి ఇవాళ 47 48 ముగిస్తున్నాం కొంత సారంగాపురం మండలం దీని తర్వాత ఇమీడియట్గా వెళ్ళాలి అందుకే కొంత తొందరపడతా ఉంది మరి ఈ సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన అన్న కూడా పెద్దలు ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు మనందరికీ తెలుసు టిఆర్ నగర్ అంటేనే చాలా బీదవాలు ఉన్న ప్రాంతం దాదాపు ఎప్పుడో నేను రాజకీయాలు అంటే నాకు దాదాపు తెలివైన టైంలో 84 85లు ఇది అయింది ఆ తర్వాత 30 35 ఏళ్ళు కూడా వెనుకబడి వెనుకబడుతూ ఉంది తర్వాత ఇప్పుడిప్పుడే మనం మున్సిపాలిటీలో చేర్చినాం మొన్నటి ఎలక్షన్లో పోయినసారి నేను ఓడిపోయింటి ఓడిపోయాక కాగితం మంది తీసుకురావడం నేను మున్సిపాలిటీలో కలపడం మీ అందరి దయతోటి నేను గెలిచిన మీ అందరి దయతో గెలిచిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది వాస్తవానికి చాలా అభివృద్ధి చేయాలి ఎందుకంటే వెనుకబడ్డదని ఉండింది చేస్తున్నాం ఇప్పటికి చేస్తలేమని కాదు ఇప్పుడు శ్మశాన వాటికలు చేసుకున్నాం నల్ల నీళ్ళది మస్తు అవస్థ ఉండే నీళ్ళది ఎంత తక్లీఫ్ ఉండే మీ అందరికీ తెలుసు పెద్ద అధికారిని హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చిన ఎందుకంటే మెయిన్ లైన్ పోతుంటే దానికి మోటార్ ఎప్పుడు కూడా పెట్టనివాడు చాలామంది అబ్జెక్షన్ చేస్తారు పెద్ద అధికారిని తీసుకొచ్చి మనం 3 ట్యాంకులు ఇవ్వాలని ఇప్పుడు దాంతో నీళ్ళ కటుకు 90 పైసలు వారికి పోయింది నీళ్ళ కటుకు పోయింది అట్లే బావి బాగా గలీజు ఉండే దాని చుట్టూ కూడా గాజులు పోయించినాం శ్మశాన వాటికలు లేవు కబ్రిస్తాన్ లేదు అవి కూడా పనులు మొదలవుతున్నాయి కొంచెం కొంచెం ఎన్నో ఇబ్బందులు ఉంటాయి నేను ఊరికే రాను కావచ్చు మీరు అనుకోవచ్చు సంజయ్ సార్ అత్తగాడు మాకు ఏం చేస్తాడు కానీ ఇలా శ్మశాన వాటికి కడుతుంటే ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి మాకు తెలుసు తోబో విషయంలో అవి అక్కడ కూర్చొని చేస్తున్నా ఇవాళ మీకు చెప్పాల్సింది మీరు అనుకుంటారు కావచ్చు మాకు అత్తగాడని ఇట్లా నాకు 99 ఊర్లు 60 వాళ్ళు సరిగ్గా 159 మనకి ఇటువంటివి ఉంటాయి కాబట్టి నేను ప్రతిలు మోర్లు ఇవన్నీ చేయాల్సినవి ఉన్నాయి ఓటోటి చేస్తున్నాం మరి మన ప్రాంతం కూడా మంచిగా ఉండాలి చూడంగానే పాడబడ్డదానికి తక్కువ ఉండద్దు ఇక్కడ కూడా ఒక మంచిగా ఉండాలని చెప్పి ఒక పార్క్ తయారు చేసినాం చెట్లు పెడుతున్నాం అదేవిధంగా బాత్రూమ్లు కూడా మొదలైనాయి అయినా బాత్రూమ్ లేడా బాత్రూమ్లు కూడా అవుతున్నాయి ఎందుకంటే అందరికి ఇంటింటికి లేకపోతే అంత బయట పోతే గలీజ్ ఉంటుంది కమ్యూనిటీ టాయిలెట్స్ అంటారు అవి కూడా కట్టిస్తున్నాం ఈ రకంగా మీరు నమ్మని నమ్మకండి కొన్ని వార్డులకు ఇప్పుడు 48వ వార్డుకి అయితే అన్నీ కలిపి ఒక 90 లక్షల రూపాయలు పెట్టినాం ఈ ఏడాది 90 లక్షలు కానీ ఏంటంటే కొన్ని కోట్లు పెడితే తప్ప టిఆర్ నగర్ పూర్తి అభివృద్ధి కాదు కొన్ని కోట్లు పెట్టాలి బాగా సమస్యలు ఉన్నాయి మొదటి నుంచి ఉన్న సమస్యలు ఒక్కరోజు కావు తప్పకుండా ఒకటో ఒకటి చేస్తాం ఇల్లు లేని ఉన్నారు నూకపల్లి కాడ చూడని బ్రహ్మాండంగా కట్టిస్తున్నాం దేశ రాష్ట్రంలో ఎక్కడ కూడా గన్నీళ్ళు కాలే అన్ని చెత్తలు పడ్డాయి మీ అందరూ ఆశిస్తారు ఎక్కడ కూడా కాలే మీరు పోయి బండి వేసుకోవచ్చు పట్టం ఉన్నట్టు అలా మనకు కూడా వస్తాయి నేను గందుకే మనం టిఆర్ నగర్ అలా కలిపిన లేకపోతే ఏమైతుంటే ఇది ఒక గ్రామో 20 ఇండ్లు వస్తుండే ఇటు కాకపో ఇప్పుడు బాగా మంది బీదోలు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఊరళ్ళతోటి మనం కూడా కలుతాం మనకి ఇండ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మన గిరిజనులు ఎరకల వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుంది ఎందుకంటే పట్టణంలో గిరిజనులు ఎక్కువ లేరు కాబట్టి మంచి అవకాశం ఉంటుంది 7% మైనారిటీలకు 12% దళితులకు 15% ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ రకంగా మనం కార్యక్రమాలు చేసుకుంటాం మరి ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తాను రాత్రి కూడా కరెంటు పోతలేవు నీళ్ళు లత్తున్నాయి పింఛన్ లత్తున్నాయి
సర్కార్ బాలల సన్నబియ్యం పెడుతున్నాం. అంగన్వాడీలలో గర్భవతి ఉంటే 8-12 కొడుకుట్లు పెడుతున్నారు. ఇవాళ 30 కొడుకుట్లు ఇస్తున్నాం, 30 కొడుకుట్లు ఇస్తున్నాం. బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇస్తున్నాం. రంజాన్కు షాది ముబారక్ అని చెప్పి వాళ్ళకు రంజాన్ పండుగకు బట్టలు పెడుతున్నాం. కానీ ఆడపిల్లల రకమైతే 100,000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరైనా ప్రసూతి ఉంటే మీరు అందరూ కూడా సర్కార్ దవాఖానకి రావాలని నేను చెప్తున్నా. ఏ బీమారు ఉన్నాయో నేనున్నా, మీకు ఏదైనా చేయిస్తా. ప్రైవేట్ దవాఖానలకు పోయి నేను వ్యతిరేకం కాదు, నాకు కూడా ప్రైవేట్ దవాఖాన కన్నా ఆపరేషన్ కూడా ప్రైవేట్కి రాకుండా ఉచితం అయితేనే చేయించుకోండి. అంతా గరీబ్ కాదు, మీరు నా దగ్గర రాని నేను చేయిస్తా. మా రాయస్ కూడా ప్రైవేట్ దవాఖాన, విఘ్నేష్ కూడా ప్రైవేట్ దవాఖానలు చేస్తాడు. ఇందులో పైసల్లోని ఊరాడికి పైసలు లేని వాళ్ళు ఏ దవాఖానకు పోవద్దు. సక్క నా దగ్గర రాని సర్కార్ దవాఖాన కోరి నాకు ఫోన్ చేయండి. మా నాయకులు అందరూ ఉంటారు, వీళ్ళకి ఫోన్ చేయండి. అన్నిటికీ నాకే ఏమంటే నేను చాలా వీళ్ళకి చేసినా కానీ అందరూ కూడా పనిచేస్తారు. వాళ్ళతో కాకపోతే నాకు చెప్తారు. అట్లనే బల్లల ఇలా గురుకుల పాఠశాలలు పెట్టాం, మన పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు. కాలేజీలో చదువుకుంటే వాళ్ళు కూడా మనం మీకు తెలుసో తెలియదో కానీ 12వ తరగతి 11వ తరగతి చదివితే ఈ సర్కారు డబ్బులు ఇస్తుంది. అదేవిధంగా 13వ తరగతి చదువుతున్నైతే ఒక్కొక్క పిల్లగాని మీద 19,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఏట 19,000 ఫీజు, ఒక్క రూపాయి కూడా కట్టే పని లేదు. 13వ తరగతి డిగ్రీ చదివితే ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మరి గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళందరూ కూడా ఇది మన పార్టీ సర్కార్ ఉంది, టీఆర్ఎస్ సర్కార్. కేసీఆర్ అంటే మనసారే, మన మనసారే ఉన్నాడు. మీ ఆశీర్వాదం వెల్లవెల్ల ఉండాలి. ఇక మా గంగన్న, మా మురళీ ప్రశాంత్ వాళ్ళ వాళ్ళ సంఘాలకు పైసలు అడిగారు, మైనార్టీ సోదరులు కూడా అడిగారు. ఒకటొకటి చెప్తున్నాం, క్రభస్థాను వైకుంఠధామం అవేనాయి, నీళ్ళ ట్యాక్లు అయినాయి, పైప్ లైన్ అయినాయి. ఎవరైనా అడిగితే నేను పక్కా చెప్తా. ఇంకటి ఇన్ని రోజులు ఎన్ని పైప్ లైన్లు వేసినా మనం ఎన్ని వేసినాం. మన సర్కారు ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఎన్ని పైపులు వేస్తే మనం అన్ని పైపులు వేసినాం. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఒక్క ట్యాకి ఉంటే మనం 3 ట్యాకీలు కట్టాం. కానీ ఏలుబెట్టి సూచించనియం వాళ్ళు 200 పింఛన్ ఇస్తారు, 200 రూపాయలు. ఇవాళ మన సర్కారు వచ్చినాక 2,000 రూపాయలు, 200 ఎక్కడ, 2,000 ఎక్కడ, దేశంలో ఎక్కడ నిత్తురా. అప్పుడప్పుడు చెప్పుకుంటారు, తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు బీజేపీలో ఓట్లు ఎక్కువ వేసుకున్నారు ఎంపీ. అప్పుడు కవిత మాకు తక్కువ వచ్చినాయి ఓట్లు, తప్పుడు ప్రచారం చేశారు. ఈ పింఛన్లు మేము ఇస్తున్నాం అన్నారు, వాళ్ళు ఇస్తలేదు. వాళ్ళు ఇచ్చేది 2,000 రూపాయలు, నీ కూడా 3,000 ఇప్పిస్తా, నీ కూడా ఇప్పిస్తా, ఇప్పిస్తా 3,016. మనం లెక్క తీసినాం, ప్రతి 100 రూపాయలకు 89 రూపాయలు ఢిల్లీ వాళ్ళు ఇచ్చేటి, 89 రూపాయలు. మిగతా మొత్తం మనం ఇచ్చేటి 88 రూపాయల 11 పైసలు మనం ఇస్తాం. 88 రూపాయల 11 పైసలు మనం ఇస్తాం. మనం ఖర్చు పెట్టేది 12,000 కోట్లు, 12,000 కోట్లు మనం ఇస్తే వాళ్ళు ఇచ్చేది 208 కోట్లే. 12,000 కోట్లు ఎక్కడ, 208 ఎక్కడ. అట్లనే ఇవన్నీ కూడా మనం చెప్తున్నాం. దాంతోపాటుగా 1.5 రూపాయల పింఛన్ ఉంటుంది ఇంటి మీద ఉన్నారు, 1 రూపాయి కూడా అల్లది లేదు. షాది ముబారక్ ఉంది, 1 రూపాయి అల్లది లేదు. కళ్యాణ లక్ష్మి 1 రూపాయి లేదు. సర్కార్ దాఖాలో ప్రస్తుతం సూట్ కేసు అంటే బట్టలు గీటలు అన్ని పట్టు కచ్చుకుంటాం, 13,000 తెచ్చుకుంటాం. ఆ 13,000 దేశంలో ఎక్కడిస్తలేరు. నిజంగా ఇక్కడ అల్లది ఉంటే దేశమంతా తీయాలి కదా, లేదు. సూట్ కేసు నిండా మనం తెచ్చుకుంటాం, దాంట్లో 1 రూపాయి లేదు. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, మీ అందరు ఆశీర్వాదం ఉండాలి. మరి ఇప్పుడు ఈ కమిటీలు వేసుకున్న వాటిని అనౌన్స్ చేద్దాం, వాళ్ళకు నియామక ప్రతాప్ ఇద్దామని చెప్పి తెలియజేస్తూ మా చాంద్ గారికి కార్యక్రమం నడిపారు. కొడితే కృష్ణమూర్తి గారు, ప్రధాన కార్యదర్శి మూడపల్లి చంద్రమౌళి గారు, కార్యదర్శులు చిట్యాల మురళి గారు, ఎడ్ల సాగర్ గారు, కార్యవర్గ సభ్యులు ఎడ్ల రంజిత్ గారు, కడారి గంగాధర్ గారు, కడారి ఎల్లయ్య గారు, కార్యదర్శులు కుంట శ్రీనివాస్ గారు, బొంతుల శ్రీనివాస్ గారు, కార్యవర్గ సభ్యులు శిర కోసయ్య, వాకోడ సాయి కుమార్ గారు, వనం గంగరాజు గారు, వనం గంగరాజు అన్న గారు, జై తెలంగాణ, జై తెలంగాణ. సంజయ్ నగర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవిత గారి నాయకత్వం.